నా కెరీర్ లో ఒక మళ్ళీ మలుపు మనంతో స్టార్ట్ అయింది. మనం తర్వాత సోకాడే చిన్న ఆయన, దాని తర్వాత ఊపిరి వచ్చింది. అండ్ యాజ్ అ లీడ్ రోల్ కంప్లీట్ ఫిల్మ్ అంతా నా భుజాల మీద మోసే రోల్. అనదర్ ఫిల్మ్ ఇప్పుడు రాజుగారి గది 2 వచ్చింది. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఓం నమో వెంకటేశాయ తర్వాత ఏం చేయాలి, సోకాడే చిన్న ఆయన తర్వాత కంప్లీట్లీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, స్పిరిచువల్ క్యారెక్టర్. ఓం నమో వెంకటేశాయ చేసిన తర్వాత రాఘవేంద్ర గారితో సినిమా అయిపోతుంటే లాస్ట్ డే అరే సినిమా అయిపోయిందా అని చాలా బాధపడ్డాను. అంత బ్యూటిఫుల్ ఫిల్మ్ అది. దాని తర్వాత ఏం చేయాలి, ఎలా ఏంటి అనుకున్న టైంలో నాకు పివిపి గారు, నిరంజన్ గారు వచ్చి ఓంకార్ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది చేయాలని ఉంది, చేస్తావా అని అడిగారు. మోర్ దెన్ ఎనీథింగ్ ఎటువంటి సబ్జెక్టు అని అడిగాను. ఎటువంటి వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నేను ఈ చేసే కొన్ని ఫ్యూ ఫిలిమ్స్, ఎన్ని ఫిలిమ్స్ చేస్తానో లీడ్ క్యారెక్టర్లో నాకు తెలీదు ఫ్యూచర్లో, యాజ్ ఐ ఏజింగ్. సో ఎటువంటి క్యారెక్టర్ నాకు, ఇట్ హ్యాస్ టు బి వెరీ వెరీ స్పెషల్ క్యారెక్టర్ కావాలి, లేకపోతే చేయను పివి. ఐ హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ అనే టైంలో ఒక థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ జానర్, థ్రిల్లర్ కామెడీ జానర్. నాకు ఎప్పటి నుంచో ఒక థ్రిల్లర్ క్యారెక్టర్ చేయాలి, ఒక థ్రిల్లర్ అండ్ హారర్ మధ్యన ఉండే ఒక క్యారెక్టర్ చేయాలి, అటువంటి చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ థ్రిల్లర్ ఫిలిమ్స్ చూడటం. జనరల్గా నేను థ్రిల్లర్ ఫిలిమ్స్ వదలను. ఓ సార్ దిన్ అని ఒక సినిమా నాకు బాగా గుర్తు చిన్నప్పుడు, ఓ రాతే అటువంటివన్నీ నాకు బాగా గుర్తు చూసేవాడిని. అలాగే ఈ ఎగ్జార్సిస్ట్ అని ఇవన్నీ ఇలా చెవులు మూసుకుని కళ్ళు మూసుకుని చూస్తూ నాకు, బట్ అదొక ఒక కిక్ వచ్చేది ఆ సినిమాలు చూసినప్పుడల్లా. అండ్ అటువంటిది నాకు ఎవరు తీసుకురాలేదు సబ్జెక్టు. మేబీ తెలుగులో పెద్ద హీరోలకు కానీ స్టార్ హీరోస్కి తీసుకొస్తాం భయపడేవారు ఏంటో నాకు తెలియదు, వాళ్ళకి వర్కౌట్ అవ్వదు అని. అండ్ థ్రిల్లర్ అనగానే ఒక ఒక ఇన్స్టంట్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కానీ తప్పకుండా వింటాను అని. నేను రాజుగారి గది ఒరిజినల్ ఫిల్మ్ కూడా చూడలేదు, ఐ హావెంట్ సీన్ ద ఫిల్మ్ టు హ్యావ్ టు బి ఆనెస్ట్. అండ్ బట్ ఓంకార్ గురించి నాకు తెలుసు, ఎందుకంటే మా టీవీలో మేము ఉన్నప్పుడు, వెన్ వీ వెర్ దేర్ ఇన్ మా టీవీ, ఓంకార్తో నాకు పరిచయం అయింది. ఆయన ఒక గేమ్ షో కూడా నాతో ఈ ప్రజెంట్ చేశారు అప్పుడు. గేమ్ షో బాగా నచ్చింది, బట్ చేయటం కుదరలేదు. ఈ ఐ నో ఇస్ అ వెరీ కేపబుల్ పర్సన్ ఓంకార్. ఐ హావ్ సీన్ హిస్ వర్క్ ఇన్ టీవీ అండ్ ఆల్ దట్. అండ్ ఓంకార్ వచ్చి కథ చెప్పినప్పుడు నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఐ డిడ్ంట్ ఈవెన్ ఊహించలేదు ఇంత మంచి క్యారెక్టర్ ఉంటుందని. అంటే మంచిది, మంచి క్యారెక్టర్ కాదు, మంచి క్యారెక్టర్ని అందరూ అంటారు. ఇంత స్కోప్ వస్తుంది మళ్ళీ నాకు, ఐ కెన్ డూ ఒక ఊపిరిలాగా, ఒక సోకాడే చిన్నలాగా, ఒక ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఫిలిం అండ్ లీడ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం వస్తుంది అని నేను ఐ వాజ్ సో ఎక్సైటెడ్ యాక్చువల్గా ఆ రోజున. ఐ వాజ్ వెరీ 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 ఎక్సైటెడ్ ఊపిరి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి ఎంత ఎక్సైటింగ్గా చెప్పానో. ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ అందరికీ, పిల్లలందరినీ పిలిచి మరీ మళ్ళీ ఒక బ్రహ్మాండ సినిమా నాకు వచ్చింది, నా భలే క్యారెక్టర్ వచ్చింది అని ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ ఓంకార్ అన్నట్టు, రవి అన్నట్టు, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ బిగ్ ఫిలిమ్స్. ఐ మీన్ ఒక హై బడ్జెట్ ఫిలిమ్స్లో, ఒక బిగ్ ఫిలిమ్స్లో, ఒక కొత్త ఫిలిం మళ్ళీ తెలుగు వాళ్ళకి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ షుడ్ థ్యాంక్ పివి, నిరంజన్ అండ్ హోల్ టెక్నీషియన్, హోల్ గ్రూప్. అండ్ వాళ్ళ ఎంతూజియాజం చూస్తుంటే నాకు మళ్ళీ ఎంతూజియాజం వచ్చింది. గెటప్ ఏంటి, ఎలా చేయాలి, ఇదేంటి, అదేంటి, ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. అండ్ ఐ నో ఆర్ తెలుగు ఆడియన్స్ విల్ బ్లెసెస్. వాళ్ళు ఎప్పుడు కొత్తదనానికి ఎప్పుడు వాళ్ళు రెడీగా ఉంటారు చూస్తాకి. ఐ నో తప్పకుండా ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది, బాగుంటుంది అని గొప్ప నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ సినిమా మొదలు పెడుతున్నాం. ఇప్పుడే ఓం నమో వెంకటేశాయ నుంచి మొన్నే 1 వీక్ బ్యాక్ షూటింగ్ పూర్తి చేసుకుని బయటపడ్డాను. దాంట్లో నుంచి యాప్ గట్టం ఉంటుందా ఉండదా, హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, గెటప్ ఉంటుంది ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసి ఇప్పుడు యూత్ ట్రెండ్ చూస్తుంటే ఎవరు చూసినా గడ్డాలు పెంచుకుని పెరుగుతున్నారు ఎక్కడ చూసినా.
ఎలా ఉంటుంది ఏంటి, ఏమి ఆలోచించలేదు? ఆల్రెడీ ఓంకార్ డిజైన్ చేస్తున్నారు, 2-3 వీక్స్ గెటప్ బయటకు వచ్చేసి. వాట్ ఆర్ ఇన్ ద ఫిలిం? ఐఎమ్ ద హీరో ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే, ఐఎమ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం అండ్ ఐ ప్లే విత్ పీపుల్స్ మైండ్స్. ఆడుకుంటాను మనుషులతో, వాళ్ళ వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ ప్రవర్తనలతో, వాళ్ళతో. ఐ కెన్ ప్రభువుని చూస్తే ఐ విల్ నో వాట్ ఈస్ థింకింగ్ సైడ్ అండ్ వాట్ ఈస్ సేయింగ్ అవుట్ సైడ్. ద టూ డిఫరెంట్ థింగ్స్. సో ఐఎమ్ నాట్ ఎ మెజిషియన్, ఐఎమ్ నాట్ ఎ సైకాలజిస్ట్, ఐఎమ్ నాట్ ఎ మెజిషియన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద క్యారెక్టర్ అండ్ ఇట్ ఈస్ అ గాడ్స్ గిఫ్ట్ టు మీ. సో దట్ ఈస్ నాట్ మ్యాజిక్ అండ్ అస్సలు దానికి దీనికి సంబంధమే ఉండదు. ఇట్ ఈస్ లైక్ ఆషికి 1, ఆషికి 2కి సంబంధం లేదు. ఇట్ ఈస్ అ జానర్. ఆషికి అనగానే ఒక లవ్ స్టోరీ జానర్ ఇది అని, ఆషికి అనగానే ప్రేమ పిచ్చివాడు వాడు అనేది ఆ జానర్లో. రాజుగారి గది అనగానే ఇట్స్ అ థ్రిల్లర్ హారర్ మధ్యన. ఓం నమో వెంకటేశ్వర రెడీ అవ్వాలి, అది రిలీజ్ అవ్వాలి. దానికి అది అయిన తర్వాత షూటింగ్ మొన్నే ఫిబ్రవరికి వస్తే గొప్ప నాకు తెలిసి. ఇట్ హాస్ లాట్ ఆఫ్ స్పెషల్ ఎఫెక్ట్. చాలా ఫిబ్రవరికి చాలా వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా రాత్రి బాళ్ళు పనిచేస్తున్నారు. ఫిబ్రవరికి వస్తే గొప్ప, ఎందుకంటే నేను వదలాలి ఫిబ్రవరికి. నేను చూసి, డైరెక్టర్ గారు చూసి, మేమిద్దరం చూసి ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని చేసిన తర్వాతే యూ విల్ రిలీజ్. బట్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ఫిబ్రవరి వెరీ హార్డ్. చాలా కష్టపడుతున్నాం దానికోసం. కీర్వాణి గారు ఆయన 2 నెలలు అడిగారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. ఆ సినిమా చూసిన తర్వాత నాకు 2 మంత్స్ కావాలి. డీమానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ బిగ్ ఫిలిం రాజుగారి గది, నో ఎఫెక్ట్ ఫర్ అస్.